खम्मंलो जगह जनवरी 18న पीआरएस पार्टी का पेर मारिन तर्वात जगह मोदटी सभा एदो गोप्पगा जरुगुतुंदि अनुकुन्नारु चेद्दाम अनुकुन्नारु कानी इदि गतंलो टीआरएस जरिपिन सभलकु अंटे एं गोप्पगा एं लेदु यदाविधिगा जनसमीकरण नायकुलकु टार्गेट्लु वाहनालु नोट्लु ఇక్కడ బిర్యానీ పొట్లాలు ఇవన్నీ యథాతథగా ఆ తతంగం అంతా జరిగింది. ఇది గతంలో జరిగిన టిఆర్ఎస్ సభలకు విభిన్నంగా ఏమాత్రం లేదు. తర్వాత ఇక్కడ గమనించింది ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ రెచ్చగొడుతూ కవిస్తూ మాట్లాడేవాడు, ఇప్పుడు ఇంగ్లీషు హిందీ భాషలు మాట్లాడేవాడిని చూసి ఆ సభకొచ్చిన వాళ్ళందరూ అసహనానికి గురయ్యారు. వాళ్ళు అనువాదకులను కూడా పెట్టల, అనువాదం చేస్తే ఆలస్యం అవుతుంది సభ అని చెప్పి వాళ్ళు ఇంగ్లీషు హిందీలో మాట్లాడుతున్న సమయంలో జనం లేచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఒకింత అసహనానికి గురయ్యారు. చివరికి కేసీఆర్ మాట్లాడే సమయానికి ఈ జనం అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, కుర్చీలు ఖాళీ అయిపోయినాయి. ఆ విధంగా ఈ హిందీ ఇంగ్లీష్లో మాట్లాడే ముఖ్యమంత్రుల వల్ల సభ ఒక రకంగా విఫలమైందని చెప్పాలి. తర్వాత ఆహ్వానించిన వాళ్ళు కొంతమంది రాల. మాజీ ముఖ్యమంత్రి జేడిఎస్ నేత కుమారస్వామి ఈ పార్టీ ఆవిర్భావం అప్పుడు వచ్చాడు, ఆయనతో కర్ణాటకలో పొత్తు అన్నారు. పిలిచినా కుమారస్వామి ఎందుకు రాలేదనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన జేడిఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి లాభమా, బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే లాభమా అని బేరేజ్ వేసుకుంటున్నారు. వాళ్ళు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటేనే బీఆర్ఎస్తో పొత్తుండేలా, లేదు కాంగ్రెస్ని వ్యతిరేకించే పక్షంలో కుమారస్వామి జేడిఎస్ కూడా కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ని ఆహ్వానించారు. ఆయన కూడా కాంగ్రెస్తో మైత్రి కొనసాగించడం వల్ల హేమంత్ సొరేన్ కూడా సున్నితంగా ఆహ్వానాన్ని తిరస్కరించాడు. మరి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని ఆహ్వానిస్తే నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటాను, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయటానికి ఇష్టపడితే నేను మీ సభకు వస్తానని ఆయన చెప్పడం జరిగింది. అదే రాష్ట్రం బీహార్కు చెందిన ఆర్ఎల్డీ పార్టీ ఆయన కూడా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు కుమారుడు. తేజస్వి యాదవ్ కూడా ఆయన కూడా తప్పుకుని కాంగ్రెస్తో పొత్తులో కాంగ్రెస్ కూటమిలో మీరు భాగస్వాములైతే మేము ముందుకు వస్తామని చెప్పడం జరిగింది. అంటే బీహార్లో ఉన్న రెండు పార్టీలు జనతాదళ్ యు ఆర్ఎల్డి రెండు కూడా కాంగ్రెస్తోనే ఉంటామని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఆప్ పార్టీ రెండు చిన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఢిల్లీ అంటే 7 లోక్సభలు, పంజాబ్ కూడా మరొక చిన్న రాష్ట్రం. ఈ ఆప్ పార్టీతో విడదీయని బంధం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆప్ పార్టీ రెండు పీకల్లోతు లిక్కర్ కుంభకోణంలో కూరుకుపోయి ఉన్నాయి. ఆ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ సభ్యురాలైన కవిత పేరు కూడా అని పలుమార్లు ఈడీ ఎస్ సిబిఐ వాళ్ళు కోర్టుకు ఇచ్చిన డాక్యుమెంట్లో పలుమార్లు కవిత పేరు ప్రస్తావించడం జరిగింది. అందువల్ల వీళ్ళిద్దరి మైత్రి మాత్రం బలంగా ఉంది. ఎందుకంటే
వాళ్లకు లిక్కర్ కుంభకోణంలో బయటపడటం వాళ్ళ లక్ష్యం. అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందాడు. ఆయన కూడా అవకాశవాది, కాంగ్రెస్తో ఏదైనా పొత్తు కుదిరితే బీఆర్ఎస్ వల్ల ఉత్తరప్రదేశ్లో ఆయనకి ఏమి 1% కూడా ప్రయోజనం లేదు. అందువల్ల కాంగ్రెస్తో పొత్తు కుదిరితే కాంగ్రెస్తోనే వెళ్ళిపోతాడు, పిలిచాడు కదా అని వచ్చాడు. చివరికి ఈ బీఆర్ఎస్ విపక్ష కూటమి, థర్డ్ ఫ్రంటు, ఇది 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్, అసెంబ్లీ ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంటు, ఫెడరల్ ఫ్రంటు, కాంగ్రెసేతర బీజేపీయేతర కూటమిని ఓటి తెర మీదకి తెచ్చి దానికి ఆయనే పేరు పెట్టాడు, ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు. ఆ ఫెడరల్ ఫ్రంట్కి మద్దతు పలికిన వాడు ఎవడూ లేక ఆ ఫెడరల్ ఫ్రంటు తుస్సుమనిపోయింది. ఇప్పుడు కూడా అదే కాబోతుంది. దేశంలో రెండే రెండు, ఒకటి ఎన్డీఏ బీజేపీతో ఉన్న పార్టీలు, మరొకటి యూపీఏ భాగస్వామి పక్షాలు. కాంగ్రెస్ లేకుండా మేము కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీలో ఉండటానికి సిద్ధంగా లేవు అని చెప్పేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పాడు, కాంగ్రెస్తో కలవండి, కాంగ్రెస్తో కలిస్తే మీతో మేము ఉంటామన్నాడు. మహారాష్ట్రలో శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే, మీరు కాంగ్రెస్తో కలిస్తే మీతో ఉంటాం లేదా రామ్ రామ్ అన్నాడు. సీనియర్ వృద్ధ నాయకుడు ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు పవార్, ఆయన కూడా మీ వల్ల ఏమవుతుంది, అన్ని రాష్ట్రాల్లో ఉనికి కలిగి కనీసం పేరు తెలిసిన పార్టీ కాంగ్రెసు, మీ బీఆర్ఎస్, మీ మూడవ కూటమి, ఇది బట్టగట్టదు, కనుక మీరు కూడా కాంగ్రెస్లో కాంగ్రెస్ కూటమిలో చేరండి అని సలహా ఇచ్చాడు. ఆ ఎన్సీపీ పార్టీ కూడా బీఆర్ఎస్తో జత కలదు. ఈ విధంగా దేశంలో ఉండే అన్ని పార్టీలు, అందరి నాయకులు, ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె ముందు నుంచి కూడా కేసీఆర్ని అసలు లెక్కయే చేయటం లేదు. ఆమె కూడా, ఆమె అవకాశవాది, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందా అనేది ఆమె బేరేజ్ వేసుకుంటా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ విపక్ష కూటమి మూడవ ఫ్రంట్లో భాగస్వామి కాదు. ఇక పక్కనున్న రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, బయటి నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఒరిస్సా బిజు జనతాదళ్, ఆయన కూడా తన రాష్ట్రం వరకే పరిమితమై కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే మద్దతు పలికే వ్యక్తి నవీన్ పట్నాయక్. ఈ విధంగా చివరకు మిగిలేది ఈ విపక్ష కూటమి, మూడవ కూటమి, థర్డ్ ఫ్రంటు, ఫెడరల్ ఫ్రంటు, రెండే పార్టీలు. ఇది ఈ లిక్కర్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయి రేపో మాపో మరికొంతమంది జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. కష్టకాలంలో కష్టాల కడల నుంచి బయటపడటానికి వాళ్ళు స్నేహితులయ్యారు. ఒకనొకప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం బయటపడినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఆయన కేసీఆర్ని కలవటానికి ఇష్టపడలేదు. కేజ్రీవాల్ ఒకనొక సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కలవాలంటా అంటే కూడా ఆయన ఏం పట్టించుకోలేదు. ఏదో కష్టాల్లో ఉన్నారు, కలిసి ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ఈ విపక్ష కూటమి అనేది ఒక మిథ్య, ఇది ఒక చిన్న మంచుగడ్డ. ఈరోజు కనపడుతుంది కళ్ళ ముందు మంచుగడ్డ, అది రేపో మాపో కరిగిపోతుంది. ఇది కూడా అంతే, కేసీఆర్ యొక్క ఆశలు అడి ఆశలే. అటు చూసి ఇటు చూసి చివరికి కాంగ్రెస్ సంఖలో దూరినా కూడా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రయత్నాలు చేస్తారు, ఎవరు కూడా కలవడానికి సిద్ధపడరు. కాంగ్రెస్తో ఉండాలి మనం, కాంగ్రెస్ ఉంటేనే మేముంటామని షరతులు పెట్టడం ప్రారంభించినాక అప్పుడు వాస్తవాలు అర్థమై
ఇక లాభం లేదు. బీఆర్ఎస్ పార్టీని కూడా ఈ పార్టీని కూడా కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్యం చేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా శాసనసభ ఎన్నికలు అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన సంప్రదింపులు జరపరు, కలవరు. అసెంబ్లీ ఎన్నికలైన తరువాత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచిన ప్రతిపక్ష కూటమిలో చేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 9 రాష్ట్రాల్లో, 8 రాష్ట్రాల్లో ఉనికే లేదు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, ఈ బీఆర్ఎస్ అంటే పేరే తెలియదు. అక్కడ ఎక్కువగా గిరిజనులు నివసిస్తారు. ఆ గిరిజన ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అసలు బీఆర్ఎస్ అంటే తెలవనే తెలియదు, సున్నా. ఇక మేలో జరిగే కర్ణాటకలో కుమారస్వామి, కాంగ్రెస్ బేరసారాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ని ఒంటరి చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత 4 రాష్ట్రాలలో, పెద్ద రాష్ట్రాల్లో ఒక చిన్న రాష్ట్రం, చిన్న రాష్ట్రం మిజోరం. మిజోరంలో బీఆర్ఎస్ అన్నా, టీఆర్ఎస్ అన్నా, కేఆర్ఎస్ కేసీఆర్ అన్నది ఎవరికి తెలియదు. అది కూడా ఒక ఈశాన్య మారుమూలలో ఉన్న రాష్ట్రం, చిన్న రాష్ట్రం. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాంగ్రెస్సే పోటీ కానీ బీజేపీకి మరో ఇతర పార్టీ ఏది కూడా పోటీ లేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో హోరాహోరీ 2 పార్టీల మధ్య జరుగుతుంది. కాంగ్రెసా, బీజేపీనా? 2 రాష్ట్రాలలో అధికారంలో ఉంది ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఈసారి ఆ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కష్టమేని విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్న హిమాచల్లో కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న రాష్ట్రంలో గెలిచింది. ఏదేమైనా దేశ ప్రజలకు రాష్ట్రాలలో పేరు వినుంటారు, కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉందని పేరు వినుంటారు. ఈ బీఆర్ఎస్, కేసీఆర్ ఈ పేర్లు తెలవడానికి ఇంకా 2-3 దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. కనుక కేసీఆర్ లక్ష్యం ఏది కూడా నెరవేరే అవకాశం లేదు. కంటి వెలుగు, కంటి వెలుగు అని గొప్పగా చెప్తున్నాడు. కంటి వెలుగు ఇది కేంద్ర ప్రభుత్వ పథకము, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్. ఇది ఈరోజు వచ్చిన కార్యక్రమం కాదు, 1976 నుంచి కూడా పూర్తిగా 76లో ప్రారంభించినప్పుడు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహించిన కార్యక్రమము. ఈ కంటి వెలుగు కేసీఆర్ కంటి వెలుగు కాదు, ఇది మోడీ కంటి వెలుగు అని చెప్పాలి. ఈ కేంద్ర ప్రభుత్వ నిధులను జాతీయ అంధత్వ కార్యక్రమం కింద నిధులు వినియోగించుకుని స్టిక్కర్ మాత్రం బీఆర్ఎస్, కేసీఆర్ బొమ్మ ముద్రించుకుంటున్నారు. ఇది ఈ రోజున వచ్చిన కొత్త కార్యక్రమం కాదు. గతంలో ఈ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద ఈ రోజున కూడా ప్రతి జిల్లాలో జిల్లా అంధత్వ నివారణ సొసైటీ, డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీ డిబిసిఎస్, దాని కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. ఈ సొసైటీలు గత 4 దశాబ్దాలుగా నిర్వహించబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకుని ప్రచారం కోసం, అప్పుడు కూడా ఎన్నికల ముందు కంటి వెలుగు అన్నాడు, మళ్ళీ కేవలం ప్రచారం కోసమే కంటి వెలుగు. ఇప్పటికే మొత్తం అన్ని బోధనా ఆసుపత్రులు ఉన్నాయి, 17 గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ ఆ కంటి విభాగాలు ఉన్నాయి, జిల్లా హాస్పిటల్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఈ కంటి వైద్య విభాగాలు ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ ఆఫీసర్లని, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఇది దీనివల్ల కేవలం ప్రచార ఆర్భాటం తప్పనిచ్చి దీనివల్ల ప్రజలకంటూ జరిగే మేలు ఏమీ లేదు. ఇది క్యాంపు ఒక్కరోజు ముచ్చటే,
ఒక్కరోజ ముచ్చడి ఎందుకు మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ అర్హులైన నేత్ర వైద్య నిపుణులు ఉన్నారు అక్కడ మౌలిక సదుపాయాలు వృద్ధి చేయాలి కానీ ఏదో ప్రచార పర్వానికి మాత్రమే పనికొస్తుంది అయినా ఓటర్లు చాలా తెలివిగలవాళ్ళు అయ్యా ఎన్నికల ముందు అప్పుడు గుర్తొచ్చాం అప్పుడు కంటి వెలుగన్నావు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ నిద్రలేచి మా కంటి వెలుగని సినిమా చూపిస్తున్నారు ఎన్నికలు లేనప్పుడు కంటి వెలుగు ఉండదా అనేది తెలివిగల వాళ్ళు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు ఇంకో కార్యక్రమం ప్రకటించాడు ఈయన ఇంటింటికి నల్ల భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా నేను ట్యాప్ ఇచ్చే ఈ పథకాన్ని మిషన్ భగీరథ అని తెలంగాణలో పేరు పెట్టాడు ఇది కేంద్ర ప్రభుత్వ పథకము 2014లో ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జల జీవన్ మిషన్ ద్వారా హర్ ఘర్ నల్ సే జల్ ఇది హిందీలో నినాదం ప్రతి ఇంటికి కొళాయి ద్వారా ట్యాప్ ద్వారా నీటి సరఫరా అనే పథకం భారతదేశంలో 20 కోట్ల ఇళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఇప్పటికే 12 కోట్ల ఇళ్లకు ఈ జలజీవన్ మిషన్ అని ఆ పథకం కింద జలవనరుల శాఖ ఆధ్వర్యంలో డ్రింకింగ్ వాటర్ తాగునీరు పారిశుద్ధ్యం అనే కేంద్ర ప్రభుత్వ విభాగము ద్వారా అమలు చేస్తున్నారు 2024 వచ్చేసరికి దేశంలో 80% మంది గ్రామీణ వాసులకు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ సదుపాయం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇంటింటికి ట్యాప్ అనే పథకానికి పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ నిధులు జల జీవన్ మిషన్ ద్వారా సమకూర్చారు కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించి జల జీవన్ మిషన్ పేరు మార్చి మిషన్ భగీరథ అని పేరు పెట్టి ఇది నా పథకం అని చెప్పుకోవటం కేసీఆర్కి ఎంతవరకు సమంజసమని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు ఇదే పథకాన్ని పట్టణాలు నగరాలలో కూడా అమలు చేసి ఇప్పటికే 90% పట్టణాలు నగరాలలో ఇంటింటికి నల్ల ఇంటింటికి కొళాయి అనే పథకాన్ని అమలు చేశారు దాన్ని అమృత్ అనే పథకము ద్వారా నిధులు కేటాయించి 2024 వచ్చేసరికి నగర పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్నిట్లలో కూడా ప్రతి ఇంట్లో ఒక ట్యాప్ ఉంటుంది ఎవరూ కూడా వెళ్ళి రోడ్డు మీద మంచినీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు కనుక కేసీఆర్ ఏదో మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా నేను ప్రవేశపెడుతున్నానని అదేదో కొత్త పథకంలా చెప్పటం అనేది హాస్యాస్పదంగా భావిస్తున్నారు కంటి వెలుగు కూడా 4 దశాబ్దాలుగా భారతదేశంలో నిర్వహించబడుతున్న పథకాన్ని నేనేదో కొత్తగా నిర్వహిస్తున్నానని చెప్పటం హాస్యాస్పదంగా భావిస్తున్నారు ఏదేమైనా కేసీఆర్ చేసిన ఒక వ్యాఖ్య మాత్రం భారతదేశం నుండే శాస్త్రవేత్తలను సైనికులను చాలా బాధపెట్టే అంశం అగ్నిపద్ అనే పథకం ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టింది అయినా అది ఎవరి నిర్ణయం మిలిటరీలో ఉండి 40 సంవత్సరాలు విశేష అనుభవం గడిచిన కమాండర్లు లెఫ్టినెంట్ జనరల్లు బ్రిగేడియర్లు వాళ్ళు రంగరిచ్చిన అనుభవంతో దీన్ని కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలోనే ప్రతిపాదించిన కొన్ని కారణాల వల్ల ఆచరణకు నోచుకోలేదు ఇదేదో బీజేపీ వాళ్ళను రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టింది కాదు గత 30 సంవత్సరాలుగా దీనిపై చర్చ జరుగుతూ ఉంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉండే నిష్ణాతులైన 40 సంవత్సరాలు అనుభవజ్ఞులైన వాళ్ళు ప్రతిపాదించిన అగ్నిపద్ అనే పథకాన్ని అపహాస్యం చేయటం కేసీఆర్కు తగునా అలాగే శాస్త్రవేత్తలను అవమానం చేస్తూ మేక్ ఇన్ ఇండియా అంటే జోక్ ఇన్ ఇండియా అంటున్నాడు అంటే భారతదేశ శాస్త్రవేత్తలను అవమానపరుస్తూ జోకులేస్తున్నాడు కేసీఆర్
ఈ రోజు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే సంక్రాంతి పండగ సందర్భంగా నడుస్తున్న వందే భారత్ అది మేక్ ఇన్ ఇండియా కాదా? ఇది భారతదేశ శాస్త్రవేత్తల యొక్క ప్రతిభ కాదా? దాన్ని బుల్లెట్ ట్రైన్ల అమెరికా, జపాన్, బ్రిటన్ ఏ దేశానికి తీసిపోకుండా అధునాతన అంగులతో హైస్పీడ్ రైళ్లను భారత శాస్త్రవేత్తలు దాన్ని రూపొందిస్తే మేక్ ఇన్ ఇండియాని జోక్ ఇన్ ఇండియా అంటావా? హైదరాబాదులో కళ్ళ ముందు కనపడతంలా భారత్ బయోటెక్నిక్ ఈరోజు దాదాపు 20 టీకాలను తయారు చేసి 100 దేశాలకు ఎగుమతి చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో కోవిడ్కి సూదితో ఈ టీకాల ద్వారా తయారు చేయడమే కాకుండా ఏ దేశము తయారు చేయని ముక్కులో చుక్కల రూపాన కోవిడ్ టీకాను తయారు చేసింది ఎవరు? మన హైదరాబాద్ నగరంలో తెలుగు బిడ్డ తయారు చేసిన, భారత్ బయోటెక్నిక్ తయారు చేసిన దాని చైర్మన్ కృష్ణ ఎల్లా. అటువంటి సంస్థలను కూడా అవమానపరుస్తూ మేక్ ఇన్ ఇండియాని జోక్ ఇన్ ఇండియా అనడం అనేది భారతదేశంలో కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ సైనికులకు, సైన్యంలో పనిచేసిన బ్రిగేడియర్లకు, జనరల్స్కు, లెఫ్టినెంట్ జనరల్కు, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్కి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. అగ్నిపథ్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు ఉంది. ఆయన ఏమైనా మిలిటరీలో పనిచేశాడా? మిలిటరీ గురించి అధ్యయనం చేశాడా? దేశ రక్షణ గురించి అనుభవజ్ఞులైన మిలిటరీలో పనిచేసిన వారి అభిప్రాయాలు తీసుకోవాలా? లేదు రాజకీయాల్లో పూటకో మాట, రోజుకొక డైలాగ్ చెప్పే వాళ్ళ మాటలు వినాలా అని విజ్ఞులు భావిస్తున్నారు. ఇక రైతుల గురించి మాట్లాడాడు. రైతుల యొక్క సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. 120,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే 19 లక్షలున్న బోర్బావులు, మోటార్లు 19 లక్షలు ఉంటే ఈరోజు 24 లక్షలైనవి. అంటే 5 లక్షల మంది రైతులు గత 8 సంవత్సరాల్లో కొత్త బోర్లు వేయించారు. నీ నదీ జలం కాళేశ్వరం జనం వస్తే ఎందుకు 5 లక్షల కొత్త బోర్లు వేయించుకున్నారు రైతులు? సమాధానం చెప్పాలి. రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చాడు. రైతు రుణమాఫీ హుళక్కే, పంటల బీమా పథకం హుళక్కే. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉండి వర్షాల వల్ల కానీ, లేదు వర్షం పడకపోవటం వల్ల, వర్షాభావం వల్ల, కరువు కాటకాల వల్ల పంట నష్టం పోతే వాళ్ళకు వచ్చే ఆ నష్టపరిహారం రాకుండా చేశాడు. పంటల బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో లేదు. అలాగే రైతులకు 2017 సంవత్సరం నుంచి ఉచితముగా ఎరువుల సరఫరా చేస్తా అన్నాడు. అదేమైంది? ఆ హామీ గాల్లో కలిసిపోయింది. ఉచిత ఎరువుల సరఫరా హామీ గాల్లో కలిసిపోయింది. ఈ రోజున చిన్న రైతులకు, సన్న రైతులకు వాళ్ళకు కావాల్సింది రైతు బంధు. కోటీశ్వర్లకు 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్న బడాబాబులకు, రాజకీయ నాయకులకు అమెరికాలో, బ్రిటన్లో, ఢిల్లీలో, ముంబైలో ఉండి బెంజ్ కారులో తిరుగుతున్న వాళ్ళకి రైతు బంధు అవసరమా? కనుక దాన్ని కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం 5 ఎకరాలకు లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు పరిమితం చేయాలని శాస్త్రవేత్తలు, నిపుణులు, మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు 4 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. కనుక అర్హులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి కానీ కడుపు నిండిన వాడికి బిర్యానీ పెట్టినట్టుగా కోటీశ్వర్లకు, రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు రైతు బంధు అవసరమా అని జనసామాన్యులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇక అక్కడ దాకెందుకు రైతుల సంక్షేమం గురించి మాట్లాడతావు? ఢిల్లీలో రైతు ఉద్యమం గురించి మాట్లాడతారు. పక్కన ఉన్న కూతవేటు దూరంలో ఉండే కామారెడ్డి
జగిత్యాలలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ధర్నాలు చేస్తుంటే రాస్తా రోకాలు చేస్తుంటే కామారెడ్డి అయితే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతుల యొక్క గోడు బీఆర్ఎస్ పార్టీకి వినపట్టం లేదా అన్నారు. రైతుల భూములు లాక్కుని పారిశ్రామిక వాడ అలాగే హరితవాడ ఈ పారిశ్రామిక వాడ హరితవాడ అవసరమా? ఎకరము కుంట రెండు ఎకరాలు ఉన్న పేద రైతులు యొక్క భూములు లాక్కుని వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నాడని తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ కామారెడ్డి రైతు ఉద్యమం, జగిత్యాల రైతు ఉద్యమం అక్కడితో ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు కూడా ఇప్పుడు రెండు జిల్లాలతో ప్రారంభమైన రైతు ఉద్యమం 32 జిల్లాలకు కూడా పాకే అవకాశం ఉంది. పోడు భూముల వ్యవహారంలో పూర్తి వైఫల్యం చెందింది ప్రభుత్వం. గత 8 సంవత్సరాలుగా పోడు భూముల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అమాయకులైన అజ్ఞానంతో ఉన్న గిరిజనులు వందల సంవత్సరాలుగా పంటలు పండించుకుంటే ఈ పోలీసు, అటవీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వెళ్ళి ఆ గిరిజనులు పండించుకునే పంటను ధ్వంసం చేయటం, పంటను దున్నేయటం, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. నిజంగా గిరిజనుల పట్ల మీకు అదేనా ప్రేమ? పోడు భూములు ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ 5 జిల్లాల్లో న్యాయం ఏం చేశారు? గిరిజనుల నోట్లో మట్టి కొట్టి ఈరోజు కామరేడ్లు కూడా ఈ పోడు భూముల విషయంలో ఏం మాట్లాడటం లేదు. ఎందుకంటే పొత్తు కుదిరింది. బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకుంటే కామరేడ్లకున్న గౌరవం, ప్రతిష్ట కూడా పతనమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కేరళ ముఖ్యమంత్రి రాక కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండే సిపిఎం నాయకులపై ఒత్తిడి చేసి, అలాగే సిపిఐ నాయకులతో ఒత్తిడి చేసి ఆ రాజాని రప్పించారు. సిపిఎం పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ భవిష్యత్తులో కాంగ్రెస్తో ప్రయాణం చేస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీతో ఉండదు. అయినా తెలంగాణ కామ్రేడ్ నాయకుల యొక్క ఒత్తిడి మేరకు, ఆహ్వానం మేరకు గౌరవంతో విజయన్ కేరళ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా వచ్చారు. వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళు సిపిఐ సిపిఎంలు బీఆర్ఎస్ పార్టీతో ఉండరు, పొత్తులో భాగంగా ఉండరు. రేపు రాబోయే ఎన్నికల్లో కామ్రేడ్లు బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్న తరుణంలో రాజకీయ అవసరాల కోసం ఈరోజు సిపిఐ రాజా, సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ వచ్చారు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల ఈ ఖమ్మం సభ ఏదో విజయమైనదని సంకలు ఎగరేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిష్క్రమణతో పార్టీ బలహీనపడిపోయింది. ఆయన వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, ఆయన అభిమానులు ఎవ్వరూ కూడా ఈ సభకు రాని ముఖ్య నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ కోరు కనకయ్య రాలేదు. ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు మట్టా దయానంద్, మువ్వా విజయ్, మాజీ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు వీళ్ళెవరు కూడా రాలే. వీళ్ళతో పాటు అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రముఖులు ఈ సభకు రాలా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీ వీడటం ఖాయం. భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడు. బీజేపీలో చేరిన తర్వాత హోరాహోరీ, నువ్వా నేనా, డి అంటే డి, సై అంటే సై అనే విధంగా భారతీయ జనతా పార్టీ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే ఎమ్మెల్యే సీట్లలో కనీసం 5 కానీ 6 కానీ గెలవాలనే ఒక దృఢ నిశ్చయంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ జిల్లా నాయకత్వం అప్పచెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మొదటి సభ గతంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభలలాగానే ఉంది తప్పనిచ్చి విభిన్నంగా ఏమీ లేదు.
మరి రవాణా శాఖ ద్వారా ఒత్తిడి చేసి ప్రైవేట్ వాహనాలు ప్రభుత్వ వాహనాలన్నిటిని వాడి జన సమీకరణ కృత్రిమంగా చేశారు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఏది ఏమైనా అధికార దుర్వినియోగం అనేది ప్రముఖంగా ఈ సభ నిర్వహణలో కొట్టొచ్చినట్టు కనపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.